ప్లేడల పట్టా పుచ్చుకుని వచ్చిన మర్నాడు పెద్ద ప్లేటర్ గారి ఎదుట వినయంగా నుంచున్నాడు మూర్తి. అప్పుడు పెద్ద ప్లేటర్ గారు మూర్తికి ఒక హెచ్చరిక చేశారు. ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోమన్నారు. బాగుపడాలంటే ఈ విధంగా బతికి బాగుపడమని సలహా చెప్పారు. ది ఎర్లీ బర్డ్ కాచెస్ ది వర్మ్ అన్నాడు ఇంగ్లీష్ వాడు. పురుగును పట్టే పెట్ట పొద్దున్నే లేవాలన్నాడు. ఇంగ్లీష్ వాడే తక్కువ వాడు కాదు. ఏది చెప్పినా బాగా లాభంగా ఆలోచించి కానీ చెప్పడు. ఏది చేసినా లాభం కోసం తప్ప చేయడు. అందుచేత రోజు వేగరంగా లేచి వేగరంగా కోర్టుకు వెళ్లి దగ్గరుండి కోర్టు గేట్లు తీయించు. సాయంకాలం చక్కా దగ్గరుండి కోర్టు గేట్లు వేయించి మరీ ఇంటికి రా. ఉండటం మాత్రం ఎల్లప్పుడూ కోర్టునే కనిపెట్టుకుని ఉండు. వేశ్యలు వీధి గుమ్మాలు కనిపెట్టుకుంటారు. నక్కలు శ్మశానాన్ని పట్టుకు వెళ్లాడుతుంటాయి. కొంగలు రేవులు కాచుకుంటాయి. సౌమ్యం బాల. కానీ మనం చేయాల్సిన పని కూడా అదే. నువ్వు బాగుపడాలంటే ఎల్లప్పుడూ కోర్టునే కనిపెట్టుకుని ఉండాలి. మధ్యాహ్నం క్రికెట్ మ్యాచ్ కని 3 గంటల సినిమాని మరొకటి బిజినెస్ ని చక్కర్లు కొట్టవచ్చు. కొడితే మాత్రం బాగుపడవు. అది ఖాయం. నేను అనుభవం మీద చెప్తున్నా. కోర్టు అంటే ఏంటో తెలుసా? పెద్ద అడవి. హైనాకి తెలుగు పేరు తెలుసా? దుమ్ముల గుండి. అది అడవిలో మనిషి నవ్వినట్టు అరుస్తుంది. నవ్వుని వెళ్తే నవ్వులు పింగేస్తుంది. మనం కోర్టుకు వచ్చిన పార్టీలను ఆకర్షించాలా? వృత్తిధర్మం అది. ఏం చేస్తాం? అడవిలోకి వచ్చిన వాటి పొరపాటు మనది కాదు అంటున్నావా? అయినా కాదు, ఇంకా పెద్ద జంతువులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండకపోతే అవి మనల్ని తినేస్తాయి. అందుచేత మనం ఎల్లప్పుడూ బహుపరాగ్గా ఉండాలి. ఉండకపోతే తరచూ పార్టీలే మనల్ని తినేస్తారు. అసలు లోకమంతా అలా ఉంది. నువ్వు నేనేం చేయగలం? ఈ పాడు పుస్తకాలకు, ఈ పాడు లోకానికి తగ్గట్టుగానే న్యాయం నిలబెట్టాడు ఇంగ్లీష్ వాడు. ఈ కోర్టు, ఈ లా పుస్తకాలు, ఈ ప్లేటరీ పట్టాలు, ఈ సాక్షి పద్ధతులు, ఇవన్నీ వాడి పక్షాన సంగతి మర్చిపోకు. మాయలేంది ఇవన్నీ ఏవి లేవని తెలుసుకో. పార్టీ ఏ కోర్టుకు వెళ్లాలంటే ఆ కోర్టుకు వెళ్ళడానికి కావాల్సిన కోర్టులు ఉన్నాయి. ఏ జడ్జికి ఏ తీర్పు కావాలంటే అది తీసివ్వడానికి చచ్చిన తీర్పులు ఉన్నాయి. ఏ విధంగా కావాలిస్తే ఆ విధంగా సాక్ష్యం ప్రకటన దేశంలో కావాల్సినంత మంది దొంగరాసు కేసున్నారు. మప్పడానికి మనం అన్నాం. సివిల్ కేసు అని, క్రిమినల్ కేసు అని సాక్ష్యంతోనే సంబంధం కానీ సత్యంతో సంబంధం లేదు. న్యాయం, ధర్మం, సత్యం మాటలు పేలించు. కానీ అంతా మాయని తెలుసుకో. పద్ధతి అలా ఉన్నప్పుడు ఇందులో మనం ఏం చేసినా సరే పాపం మనకు ఎలా అంటుకుంటుంది? అంటుకోవడానికి వీళ్ళ పాపాలని ఏమన్నంటే తీర్పులు చెప్తారు కాబట్టి ఆ పాపాలని జడ్జీలవి, ఖర్చులని పార్టీలవి, లాంచాలని సాక్షులవి, గుమ్మస్తాలవి, ఫీజులని మనవి. I wish you all success.